ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డి ధర్మారంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా రామన్పేట మండలం డి ధర్మారం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గ్రామంలో ప్రధాన వీధుల గుండా గ్రామ పంచాయతీ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. వైద్యాధికారి మాట్లాడుతూ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రపంచ జనాభా నియంత్రణ కోసమని, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, కుటుంబ నియంత్రణ కోసం శాశ్వత పరిష్కారాలు ఉన్నాయని, కువటమే రాసటమే బీపీఎల్టీ వీటి ద్వారా జనాభా నియంత్రణ చేసుకోవచ్చని, అయోడి ప్రాపర్టీ మగవారికైతే నిరోధ లాంటి రాసటమే అంతర్దిక్షన్ అనేక పద్ధతులు ఉన్నాయని, జనాభా నియంత్రణ కోసం ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు, ఆపై వద్దు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ ఏఎన్ఎం ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా మా యొక్క మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా మెడికల్ ఆఫీసర్ పిహెచ్ఎన్ మరియు సిబ్బంది గారితోటి మేము ర్యాలీ ధర్మారంలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రపంచంలో జనాభా నియంత్రణ కోసము అనేక ప్రభుత్వము కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ గురించి శాశ్వత పద్ధతులు ఉన్నాయి. యువెక్టమీ, వ్యాసెక్టమీ, డిపిఎలు మరి వీటి ద్వారా మనము ఎంతో కొంత జనాభా నియంత్రణ చేసుకోవచ్చు. కుటుంబ నియంత్రణ పాటించినట్టయితే అదేవిధంగా మరి తాత్కాలిక పద్ధతుల్లో అన్నట్టయితే మరి ఐయుడి, కాపర్టీ, మగవారికి అయితే నిరోధు, ఇటువంటి అంతర ఇంజెక్షన్ వివిధవి ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా కూడా మనము జనాభాని తగ్గించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా మాతా శిశు సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి మరి వైద్య పరీక్షలు చేయించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇమ్యూనైజేషన్ టీకాలు తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ గర్భిణీ స్త్రీ అని తెలిసినప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు నార్మల్ కాన్పు అయ్యేటట్టు సాధారణ కాన్పు అయ్యే విధంగా ఉండాలని చెప్పి తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నార్మల్ డెలివరీకే ప్రోత్సహించాలని మరి సిజరీన్ చేసుకున్నట్టయితే తల్లి బిడ్డకు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క దీని ద్వారా ప్రతి ఒక్కరుకు అవగాహన కల్పించడానికి ధర్మారంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లావణ్య మేడం గారు మరి అదేవిధంగా పిహెచ్ఎన్ మేడం గారు, సత్యమ్మ గారు మరి అంత సభ్యులు అందరూ పాల్గొన్నారు.